10 రోజుల స్విట్జర్లాండ్ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వంత రాష్ట్రానికి విచ్చేశారు. కాసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికారు. వీరితో పాటు గన్నవరం ఎమ్మెల్యే బలమనేని వంశీ గారు కూడా వెళ్ళారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10 రోజుల సమయం లేని సమయంలో రాష్ట్రంలో చాలా సంఘటనలు జరిగాయి. అటు వైసీపీ బస్సు యాత్ర, ఇటు టీడీపీ మహానాడు, వీటన్నిటికీ మించి అంబేద్కర్ జిల్లా పేరు మీద అమలాపురంలో జరిగినటువంటి విధ్వంసం అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీసాలు చెప్పడాలు, అడవులు తొడలు కొట్టడాలు మామూలుగా జరగలేదు అనుకోండి, ఇవన్నీ ఒక రేంజ్లో జరిగాయి. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిని కూడా ఈ ప్రస్తావనలోకి తీసుకొని వచ్చి విమర్శలు చేశారు. అండ్ ముందస్తు ఎన్నికలు వస్తాయి ఎప్పుడైనా చెప్పి అట్లా పిల్లర్లు వదిలేరు. అండ్ లోకేష్ పాదయాత్ర చేస్తా అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మినీ మహానాడు అంటున్నారు. చాలా జరిగాయి. సో ఇంతకుముందు ఒక లెక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఒక లెక్క. ఇంతకుముందు అయితే మొత్తం పరిపాలనకే పరిమితం అయిపోయి సొంత ఎమ్మెల్యేలకు కూడా, సొంతపాటి ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి, ఇంకా ప్రతిపక్షాలను అయితే దేకను కూడా దేక్కొని ఉండే. బట్ కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి తన స్టైల్ కూడా మార్చారు. ఎక్కడ వేదిక దొరికినా కూడా ఇటువైపు వీళ్ళని అయితే చాకిరే వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఒకవైపు, మరోవైపు మరీ దారుణం, పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ప్రస్తావించకుండానే దత్తపుత్రుడని ఒక బ్రాండ్ తగిలించేసి తనను కూడా, ఇంకా మిగిలిన వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. సో నెక్స్ట్ రాష్ట్రానికి ఆగాయ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఈ 10 రోజుల్లో జరిగిన వాటి మీద వీళ్ళకి ఇంకా చాకిరేవి పెట్టే కార్యక్రమానికి ఎక్కడ వేదిక అవుతుందా అన్నది చూడాలి. సో వెరీ సూన్ ఏదో పర్యటనకి అయితే వెళ్ళబోతూ ఉన్నారు. ఏ జిల్లా పర్యటనకి వెళ్తారో మరి, ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ వేదిక మీద నుండి ఇప్పుడు ఈ 10 రోజులన్నిటికీ ఒకేసారి కౌంటర్ ఇస్తారా, లేకపోతే 1x1 కౌంటర్ ఇచ్చుకుంటా వస్తారో తెలియదు. కానీ బట్ అది అభివృద్ధి రిలేటెడ్ కార్యక్రమమైనా, లేదు అంటే సంక్షేమ రిలేటెడ్ కార్యక్రమమైనా, ఈ చాకిరేవి మాత్రం ఒక పార్ట్ ఉంటూ వస్తూ ఉంది. నెక్స్ట్ ఈ 10 రోజులకు సంబంధించి కూడా డెఫినెట్లీ చాకిరేవి అయితే ఉంటుంది. అది ఎప్పుడు అన్న విషయమే చూడాలి.